ఒక రోజుకి మన శరీరానికి కావలసిన కాల్షియం ఇరవై ఒక్క సంవత్సరాల వయసు పైబడిన పెద్దలకి నాలుగు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం కావాలి అదే ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోపు ఉన్న ఎదిగే వయసులో పిల్లలకి ఆరు వందల మిల్లీగ్రాములు కాల్షియం కావాలి అదే మనకి గర్భిణీలు బాలింతలు అనుకోండి తొమ్మిది వందల మిల్లీగ్రాముల గ్రాముల ఒక రోజుకు కావాలి అంటే ఇట్లా ఏ రోజుకి ఆ రోజు మనం కాల్షియం అందించినప్పుడే దీన్ని మన శరీరం వాడుకుంటూ ఎముకల కణాలు ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతుకుతాయి బోన్ సెల్స్ ఆ చనిపోయిన కణాల ప్లేస్లో కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేసి ఎముకలు పుష్టిగా ఉండేటట్టు చేస్తాయి అనమాట చేత మనందరం ప్రతిరోజు అంత కాల్షియం అందించాలి మరి ఇంత కాల్షియం అందాలి అంటే మన ఏ ఆహారాలు ఎంత ఉందో తెలుసుకోవాలి కదా పాలల్లో ఎంత కాల్షియం ఉంటుంది ముఖ్యంగా పాలు రెండు రకాలు ఆవు పాలు గేదె పాలు మనందరం తీసుకుంటే ఆవు పాలని నీళ్లు కలపరు స్వతహాగా ఆవు పాలు పలచగా ఉంటాయి అందుకని పితికిన పాలు పితికినట్టుగా ఆవు పాలు తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ మిల్లీ గ్రామ్స్ కాల్షియం ఉంటుంది పాలల్లో గేదె పాలు చిక్కగా ఉంటాయి కొంచెం కొవ్వు ఎక్కువ ఉంటాయి అందుకని గేదె పాలు నమ్మేటప్పుడు కొంచెం నీళ్లు కలుపుతారు నీళ్లు కలిపిన గేదె పాలు చిక్కటి ఆవు పాలు సమానంగా ఉంటాయి కాబట్టి కాల్షియం వన్ ట్వంటీ మిల్లీ గ్రామ్స్ అనే నేను ఇస్తున్నాను అందుకని పితికినే పితికినట్టు మనకెక్కడ దొరకవు తాగితే రెండు వందల ఇరవై మిల్లీ గ్రాములు కాల్షియం కానీ నీళ్లు కలుస్తాయి కాబట్టి వన్ ట్వంటీ ఆవు పాలలా ఉంటుందని నేను ఇక్కడ లెక్క చూపిస్తున్నాను అన్నమాట మరి మనందరికీ ఇంకా పాలకంటే ఇంకా కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలు ఒక్కొక్కటి చూద్దాం మనకి గోరు చిక్కుడు వంద గ్రాములు తీసుకుంటే నూట ముప్పై మిల్లీ గ్రాములు కాల్షియం ఉంది శనగలు రెండు వందల రెండు మిల్లీ గ్రాములు కాల్షియం ఉంది వంద గ్రాములు ఏవైనా సరే అలాగే బాదం పప్పులు రెండు వందల ముప్పై మిల్లీ గ్రాములు సోయాబీన్స్ రెండు వందల నలభై మిల్లీ గ్రాములు అంటే కాల్షియం కోసం బాదం పప్పులు తినవు కానీ ఎవరైనా తిన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది అనమాట వంద గ్రాములు ఉలవలు తీసుకుంటే రెండు వందల ఎనభై ఏడు మిల్లీ గ్రాములు కొలి కాల్షియం అట్లాగే రాగులు మూడు వందల నలభై నాలుగు మిల్లీ గ్రాములు కాల్షియం ముఖ్యంగా దీన్ని తెలుసుకున్న మన పూర్వీకులు ఏనాడో ముసలివారందరికీ కాస్త ఎముకలు బలం తగ్గేటప్పుడు రాగి జావ్ ఇవ్వటం ఆ రోజులు ఎందుకు పెట్టారంటే మనం వాడే మిలెట్స్లో కాల్షియం ఎక్కువ ఉన్న మిలెట్స్ ధాన్యాలు రాగులే మూడు వందల నలభై నాలుగు అంటే పాలకంటే మరి రెండు రెట్లు పైన ఎక్కువ కాల్షియం ఉంది కదా అంచేత రాగులు ఆకోణంలో అట్లా హెల్ప్ చేస్తాయి అనమాట ఇక ఆకుకూరల్లో చూడండి అంత కాల్షియం ఉంటుంది అందుకని పాలకంటే గేదెలావులు తినే గడ్డిలో కాల్షియం ఎక్కువ ఉంది అన్నాను కదా అలాగే ఇప్పుడు మనం గడ్డి తినలేం కాబట్టి ఆ కోవకు చెందిన ఆకుకూరలు తింటే గోంగూర మూడు వందల నలభై నాలుగు మిల్లీ గ్రాముల కాల్షియం అట్లాగే మెంతికూర మూడు వందల తొంభై ఐదు మిల్లీ గ్రాముల కాల్షియం తోటకూర మూడు వందల తొంభై ఏడు మిల్లీ గ్రాములు ఇది ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రమ కూడా తక్కువ వండుకోవటానికి ఖర్చు తక్కువలో లభించే ఆకుకూరలో తోటకూర అనమాట అంటే ఐరన్ ఒక రోజు మొత్తానికి కావాల్సింది మీకు ముప్పై మిల్లీగ్రాములు కావాలి నలభై మిల్లీగ్రాముల దగ్గర దగ్గర ఉంటుందన్నమాట అందులో అందుచేత ఒక కాల్షియం కోసం తోటకూర తిన్నామంటే ఇక అనేక లాభాలు వచ్చేస్తాయి అనమాట అందుచేత అలాంటి తోటకూరలో మూడు వందల తొంభై ఏడు ఎండు కొబ్బరిలో నాలుగు వందల మిల్లీ గ్రాములు కాల్షియం ఉంది ఇక మునగాకు నాలుగు వందల నలభై మిల్లీగ్రాములు ఇది పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది ఎవరి చెట్లు కనపడినా మీరు ఆకులు కోసుకుంటే ఎవరేమనరు కాయలు కోసుకుంటే ఊరుకోరు కానీ ఆకులు కోసుకుని శుభ్రంగా వంటలు వేసేసుకోండి ఖర్చు లేకుండా కాల్షియం వచ్చేస్తుంది అనమాట అంచేత పొనగంటి కూర ఇది కాలవల్లో ఫ్రీగా దొరుకుతుంది పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళందరూ కాస్త పొలాలకి వెళ్ళి వచ్చేటప్పుడు కాలువ గట్ల మీద ఉంటుంది కదా కాలువల్లో అది తెచ్చుకుంటే ఐదు వందల పది పాలకంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఖర్చు అతి తక్కువ ఫ్రీగా పల్లెలో వాళ్ళకి వచ్చేస్తుంది సిటీల్లో ఉన్నవారు మార్కెట్లో దొరుకుతుంది కొనుక్కోవచ్చు అనమాట పొనగంటి కూర అలాగే కరివేపాకు ఎనిమిది వందల ముప్పై గ్రాములు ఎంత కాల్షియమో చూడండి అందుకని ఆకు ఎక్కువ కూర వండుకు తినలేం ఇది బాగా డ్రైగా ఉంటుంది నమలటం కష్టం అందుకని కొంత ఏదో కొంటలు వేసుకున్నప్పుడు పర్లేదు కరివేపాకుని ఎండ పెట్టేసి మిక్సీ వేసేసి పొడి చేసుకుని ఆ పొడి కొంచెం కూరల్లోనూ చట్నీల్లోనూ కాస్త ఎప్పుడైనా టిఫిన్స్లోను భోజనాల్లోనూ కరివేపాకు పొడి కొట్టించుకుని రోజు అట్ట నంచుకుంటున్నాం అనుకోండి ఎవరికైనా కరివేపాకు పొడి తినటం కమ్మగా ఉంటుంది మీకు ఈ రూపంలో కాల్షియం బాగా వచ్చేస్తుంది అనమాట అందుకని మీరందరూ పుట్టింటికి అప్పుడప్పుడు వెళుతుంటారు కదా పండగలప్పుడు మీ అమ్మల్ని కరివేపాకు పొడి కొట్టించేయమనండి కాస్త కేజీ రెండు కేజీలు చక్కగా ఉంటే వాడుకోవచ్చు అనమాట తక్కువ ఖర్చులు ఎక్కువ కాల్షియం కరివేపాకు వీటన్నిటికంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు వంద గ్రాముల నువ్వులో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం పాలకంటే థర్టీన్ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు మన ఋషులు ఎంత మేధావులు అంటే డాక్టర్లు న్యూట్రిషనిస్టులు సైంటిస్టులు అనే పదాలే భూమి మీద పుట్టినప్పుడు మన భారతదేశంలో నువ్వులు ఎక్కువ కాల్షియం ఉంటుంది అని గ్రహించి అమ్మాయి మెచ్యూర్ అయిన ఫంక్షన్లో నువ్వులు ఉండబెట్టారు ఆచారంలో అందుకని ఎందుకంటే హయ్యెస్ట్ కాల్షియం ఉన్న ఆహారం పిల్లలకి ఎందిస్తే గ్రోత్ బాగుంటుంది అక్కడి నుంచి తెలివితేటలకి మేధాశక్తి కొబ్బరి అందుకని నువ్వులు కొబ్బరి తొక్కి నువ్వులు చిమ్మిలి ఉండ మెచ్యూర్ అయిన ఫంక్షన్లో పెట్టిస్తారనమాట అంటే బారసాల ఫంక్షన్లో కూడా నువ్వులు నువ్వులుండ చిమ్మిలు ఉండగా చేసి పెడతారనమాట అంటే అంత కాల్షియం ఉందని ఏనాడో మనం చెప్పాం మన ఋషులు అట్లా అందించారు ఆ ఒక్కరోజు తింటున్నారు మిగతా రోజులు అన్ని ఉండలు తింటున్నారు తప్ప ఏ ఉండ తింటలేదు అంచేత అన్నిటికంటే హయ్యెస్ట్ కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు అనమాట మరి ప్రేగుల్లో కాల్షియం మన ఒంటికి పట్టాలంటే మీకు ఒక్క రహస్యం తెలియాలి మీరు తింటారు ఆకుకూరను నువ్వులుండ కానీ మీ దొడ్లో కాల్షియం వెళ్ళిపోతుంది మరి లోపలికి వెళ్ళాలి రక్తం లోపలికి అంటే ఏం చేయాలో తెలుసండి మీ శరీరంలో విటమిన్ డి ఉండాలి విటమిన్ డి సమృద్ధిగా ఉన్నప్పుడే మీ ప్రేగుల కాల్షియంని గ్రహిస్తాయి లేదంటే మీ కాల్షియం అంతా దొడ్లకే మరి విటమిన్ డి ఉందో లేదో అట్లా తెలుస్తుంది ఈ రోజుల్లో తొంభై మందికి లోపమే మీకు ఎవరికి ఎండ తగలసలేదు కదా తొమ్మిది ఇంటికాడ నుంచి సాయంకాలం ఐదు లోపు ఎవరైనా నీడపట్టును కూర్చుంటున్నారంటే వీళ్ళందరికీ లోపం ఉంటుంది చూసుకోండి ఇక వెళ్ళి విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి లోపం ఉంది అంటే విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకోండి డాక్టర్ సలహా మీద జీవితకాలం తప్పదు ఇక మనకి ఎండ తగలదు కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో పిల్లలకి ఎవరికి తగలట్లేదు ఇంట్లో ఉండే గృహస్థులకి ఈ విటమిన్ డి కనుక అందకపోతే కాల్షియం ఒంటికి పట్టదనమాట అంచేత ప్రేగులు గ్రహించుకోవాలంటే విటమిన్ డి కావాలి లోపాన్ని సవరించడానికి మీరు ఎండలో గంట రెండు గంటలన్నా పని చేసుకున్నారా ఉంటున్నారా విటమిన్ డి ట్యాబ్లెట్ అక్కర్లేదు లేదు అంటే కంపల్సరీ ట్యాబ్లెట్ తీసుకోండి కాల్షియంని అందించండి ఎముకలు బలంగా పుష్టిగా ఉంటాయన్నమాట మరి ఇలాంటి మంచి ఆహారాన్ని తక్కువ ఖర్చులో మీరు అందరూ తినాలని ఆ మిగిలిన డబ్బును ఇంకొక మంచి ఆహారం కొనుక్కోవడానికి మీరు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం సెల్